హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎన్టీపీసీ నుంచి రీసెంట్లీగానే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి 8000 వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేసాము. ఈరోజు అఫీషియల్గా మనం చూసుకుంటే 10+2 లెవెల్లో ఉన్నటువంటి 3445 వేకెన్సీస్తో మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10+2 ఉంటే సరిపోతుంది, 40,000 శాలరీ ఉంటుంది. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కాబట్టి లైక్స్ అనేవి తప్పకుండా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా చూసుకుంటే 3445 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. 10+2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ మీరు ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. సో డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 21 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 20 అక్టోబర్ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది. కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు లాస్ట్ డేట్ వరకు మీరైతే టైం వేస్ట్ అయితే చేయొద్దు. ఎందుకోసం అంటే లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ సర్వర్ ఇష్యూస్ అయితే ఉంటాయి. మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే అక్కడ మనకి అప్లై అయితే అవ్వదు అనమాట. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే కనుక సేఫ్ సైట్ అయితే ఉండొచ్చని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేస్తాను. సో మీకు హౌ టు అప్లై వీడియో కావాలంటే కనుక సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే హౌ టు అప్లై వీడియో కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను. మరి దీనికి సంబంధించి ఒకవేళ మీరు అప్లికేషన్ మిస్టేక్ చేశారనుకోండి, మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు. డేట్ చూస్తున్నట్లయితే అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు మీకు డేట్స్ ఉంటాయి. సో ఆ టైంలో మీరు ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేసుకున్నట్లయితే ఎడిట్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళైతే కల్పిస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే 3445 ఓవరాల్ వేకెన్సీస్ ఉన్నాయి, అంటే టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా డిఫరెంట్ క్లర్క్ జాబ్స్ అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని చెప్పి 2022 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట, ఇక్కడ మనం చూడొచ్చు. సో దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపీస్ సంబంధించి 361 వేకెన్సీస్ ఉన్నాయి. అదే కాకుండా జూనియర్ క్లర్క్ కమ్ టైపీస్ సంబంధించి 990 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ సంబంధించి 72 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా 3445 వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఏజ్ వచ్చేసి 18-33 మీకు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. శాలరీస్ చూసుకున్నట్లయితే 30,000 నుంచి 40,000 మధ్యలో మీకు శాలరీస్ అనేవి ఉంటాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు, గమనించాలి. మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ 12th అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఎవరైతే +2 చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పి వీళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ తేదీలో జన్మించాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి ఇక్కడ. అలాగే రిలాక్సేషన్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 3 ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నార్మల్గా 10 ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క క్యాష్ని బేస్ చేసుకొని 13-15 వరకు కూడా మీరు అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఎవరైతే మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చేశారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో అప్లై ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ట్రాన్స్జెండరు ఎక్స్సర్విస్మెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 250 రూపీస్ పే చేయాలి ఇనీషియల్గా. కానీ CBT 1 ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ 250 రూపీస్ అయితే మీ యొక్క బ్యాంక్ రీఫండ్ అయితే వేస్తామని చెప్పి చెప్తున్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాలి. CBT 1 అయిపోయిన తర్వాత మీకు 400 రూపీస్ అయితే మీకు ఇక్కడ రీఫండ్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. అంటే జస్ట్ 100 రూపీస్ మాత్రమే అప్లై ఫీ అయితే ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే, మీకు ఇక్కడ అప్లై ఫీ అనేది ఎలా పే చేయాలంటే ఆన్లైన్లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, అప్పుడే మీకు ఫీ పేమెంట్ అయితే అడుగుతుంది, అప్పుడు మీరు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్లో మీకు ముందుగా CBT 1 ఎగ్జామ్ ఉంటుంది. CBT 1 ఎగ్జామ్లో టోటల్గా మీకు 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది గైస్, ఓకేనా. సో దీంట్లో భాగంగా మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 మార్క్ అనమాట. సో దీంట్లో భాగంగా మీకు జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. అలాగే
ఇక్కడ మనం చూడవచ్చు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ విధంగా 100 మార్కులకు అయితే మీకు పేపర్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా CBT 2 అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అవేర్నెస్ సంబంధించి క్లియర్గా ఇచ్చారు. తర్వాత CBT 2 అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనం చూసుకుంటే 90 మినిట్స్ అయితే టైం ఇస్తున్నారు, కాకపోతే మీకు 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 120 మార్క్స్ సంబంధించి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్స్, అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా మీకు 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 120 మార్క్స్ సంబంధించి. సో దీని తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు దీనికి కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయండి, 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్డ్గా మనకి సిలబస్ కూడా ఏ టాపిక్స్ అనేవి కవర్ చేయాలో ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో ఓకేనా, సో క్వాలిఫైన క్యాండిడేట్స్కి మాత్రమే. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టైపింగ్ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై కావాలి. సో క్వాలిఫైన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఎవరెవరికి ఉంటుందంటే ఓన్లీ ఎవరైతే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి ఎవరైతే టైపిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ CBT 1 and 2 అయితే కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు గైస్, ఓకేనా. సో ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట RRB సంబంధించి. సో ఇక్కడ RRB సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి జోన్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు గైస్. ఇక్కడ మనకి సికింద్రాబాద్ సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మీరైతే ఇక్కడ చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సికింద్రాబాద్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ జోన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మీరైతే బ్రేకప్ వేకెన్సీస్లో చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీంతోపాటు ఇక్కడ క్యాస్ట్ వైజ్గా బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు, మీ క్యాస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటో చెక్ చేసుకోండి, అలాగే స్క్రీన్ షాట్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. సో మీరు ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలో డీటెయిల్గా మనకి ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి స్టెప్ వైజ్గా ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలి, స్కాన్ డాక్యుమెంట్స్ ఏ విధంగా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి 30 KB నుంచి 70 KB అని చెప్పేసి ఇచ్చారో ఈ మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సైన్ కూడా ఇక్కడ 30 KB నుంచి 70 KB మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళు అడుగుతున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు, మిస్టేక్స్ చేస్తే మళ్ళీ అదొక హెడేక్ ఉంటుంది. కాబట్టి హౌ టు అప్లై వీడియో కావాలంటే ఎక్కువ మంది లైక్ చేయండి గైస్, ఎక్కువ మంది లైక్ చేస్తే కనుక సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని మీరు ఈజీగా అప్లికేషన్స్ అనేవి వితిన్ 10 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లైస్ అనేవి ఇస్తాను. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మోస్ట్లీ మీ చుట్టుపక్కలే ఉంటాయి, మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే సో జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుందో అక్కడే మోస్ట్లీ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి, కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.